రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని ఎంపీపీ బాలేష్ గౌడ్ అన్నారు. జయదేపూర్ మండలంలోని మునుగడప గ్రామంలో సోమవారం ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ బాలేష్ గౌడ్, మండల ప్రత్యేక అధికారి సరోజిని, సర్పంచ్ బాలలక్ష్మి ఐలయ్య, ఎంపీటీసీ కిరణ్ గౌడ్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ బాలేష్ గౌడ్ మాట్లాడుతూ వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల అభివృద్ధి కోసం పండించిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తుందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. రైతులు ఓపికతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం విక్రయించి ప్రభుత్వం అందించే మద్దతు ధర పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్ వర్మ, మండల కోఆపరేషన్ సభ్యులు ఇక్బాల్ ఏవో మల్లయ్య, ఐకేపీ ఏపీఎం ఆనంద్, ఉప సర్పంచ్ లావణ్య మల్లేశం, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు శ్రీనివాస్, ఏఎంసీ డైరెక్టర్ బాలకిషన్, ఏఈఓలు బాను, ఖలీల్, సిసి బాబు, నాయకులు దర్శనల మల్లేశన్, ప్రవీణ్, రైతులు హమాలి కూలీలు పాల్గొన్నారు. ఒడ్లు కొన్ని సన్నోళ్ళు కూడా వస్తున్నాయి కాబట్టి సన్నోళ్ళకు ఇంకా మనం ఎక్కువ రేటు పెంచే ప్లాన్ చేస్తాం. అదొకటి అయితే అయిపోతా అయితే ఇంకోటి కేంద్రము ఒడ్లు కొనొద్దని చెప్పినా కానీ మన కేసీఆర్ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులు ఇబ్బంది కావద్దు, సకాలంలో ఒడ్లు కొనాలి, లేకుంటే ఒడ్లు దానిపై ఖరాబ్ అవుతాయి అనే ఉద్దేశంతోనే గత 10 రోజుల కిందనే ఒడ్ల కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయడం జరిగింది. దానికి రైతులు అందరూ కేసీఆర్ ఉన్నపడి ఉంటారు. అయితే ఒకటి నేను అదేంటంటే దేనికి కేంద్రము అడ్డుపడుతుంది మనకు అభివృద్ధికి? ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇప్పుడు ఒడ్లు ఇంతవరకు గత 5-6 ఏళ్ల కింద మన తెలంగాణ రాక ముందుకు గవర్నమెంట్ ఒడ్లు వల్లే మిల్లు రాశిమల వాళ్ళే కొనుక్కుంటుంటాయి. వాళ్ళు ఇష్టం వచ్చిన రేటు అప్పుడు ఎంత 900-1100 వరకే కొంటుంటాయి. ఇప్పుడు 1950 రూపాయలు మ్యాచింగ్ తీసుకొని ఇంకొకటి ఏంటంటే సంగారెడ్డిలో తూర్పాలు పడకుండా కానీ కొంటున్నా తెలిసింది ఇప్పుడే. అది కూడా మేము సంగారెడ్డి కలెక్టర్ కూడా మనోడే అనంతరావు ఆయనకు గుర్తు తీసుకుపోయి మన సీఎం కలిసిలా కూడా తూర్పాలు పెట్టకుండా డైరెక్ట్ కొంటట్టు మేము తరువు రాక చూస్తామని మేము అందిస్తున్నాం.